వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి కోల్డ్ కాఫీ రెసిపీ అయితే చేశాను కోల్డ్ కాఫీ ఈ చల్లదనంలో కోల్డ్ కాఫీ ఏంటి అని అనుకుంటున్నారా ఇంత చల్లదనంలో కోల్డ్ కాఫీ ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న మా అన్నయ్య వదిన వాళ్ళు అందరూ వచ్చారు కదా ఆ రోజు వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్న కోల్డ్ కాఫీ రెసిపీ అది మీకోసం ఒక్కసారి మీకోసం మీరందరూ కూడా చూస్తారు అనేసి మీకోసం పోస్ట్ చేస్తున్నాను ముందుగా అయితే వీడియో చూసేయండి దానికన్నా ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి ముందైతే వీడియో చూసేయండి ముందుగా కోల్డ్ కాఫీ చేయడం కోసం నేను గ్లాసులు సిద్ధం చేసుకుంటున్నానండి ఫస్ట్ ఈ గ్లాసెస్కి మనం డిజైన్ వేసుకోవాలి నేను వచ్చేసి చూస్తున్నారు కదా హెర్షీస్ వారిది చాక్లెట్ సిరప్ అది చాక్లెట్ సిరప్ని చూడండి చక్కగా అలా మనం గ్లాసెస్కి అంచుల చివరన వేస్తే అది అలాగా కిందకి వెళ్తూ ఉంటుంది కిందకి వెళ్ళి మనకి ఒక డిజైన్ ఫామ్ అవుతుందండి ఇలా మీరు ఎన్ని గ్లాసెస్కి రెడీ చేసుకోవాలనుకుంటే అన్ని గ్లాసెస్కి అలాగా చక్కగా ఈ చాక్లెట్ సిరప్తో మీరు డిజైన్ వేసేసుకొని ముందు గ్లాసెస్ని డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి మీరు డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకుంటే మీకు డిజైన్ అలానే ఉంటుంది లేకపోతే మనం బయట ఉంచేస్తే కనుక మనకు అలా చాక్లెట్ సిరప్ కిందకి వెళ్ళిపోయి కింద అడుగున చాక్లెట్ సిరప్ ఫామ్ అయిపోతుంది సో నేను గ్లాసెస్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇవి వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు మరగబెట్టి చక్కగా కాచేసి చల్లారిన తర్వాత నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఉంచానండి ఒక వన్ అవర్ అవి ఐస్ ఫామ్ అవ్వక ముందు మనం తీసేసి అందులో నేను సరిపడినంత షుగర్ వేసుకోండి నేను వచ్చేసి ఒక టూ కప్స్ వరకు వేశాను మీరు మీరు తీసుకునే క్వాంటిటీకి ఎంత షుగర్ సరిపోతుంది అనుకుంటే అంత షుగర్ని మీరు యాడ్ చేసుకు చేసుకోవాల్సి వస్తుంది అలానే ఇక్కడ వచ్చేసి నేను బ్రూ కాఫీ పౌడర్ వాడుతున్నాను ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ అండి ఇక్కడ వచ్చేసి ఇది టూ రూపీస్ ప్యాకెట్స్ ఒక సిక్స్ ప్యాకెట్స్ వరకు వేస్తున్నాను సిక్స్ టు సెవెన్ ప్యాకెట్స్ వరకు పట్టాయండి నాకు తర్వాత వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ని ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాం సో ఇప్పుడు నేను ఈ ఐస్ క్యూబ్స్ని ఒక ట్రేలోకి వేసేసుకొని చూడండి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా నేను అందులో వేసేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ పాలు ఫుల్ కూల్లో ఉన్నాయి ప్లస్ మనం ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుంటున్నాం సో మనకి కోల్డ్ కాఫీ అనేది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇది బ్లెండర్ యాక్చువల్గా ఇక్కడ వరకు నేను చేశాను ఇక్కడ బ్లెండింగ్ మాత్రం మా హస్బెండ్ చేస్తున్నారు ఎక్కువ ఇలా కోల్డ్ కాఫీస్ కానీ డాల్గనో కాఫీస్ ఇలాంటివన్నీ మా హస్బెండ్ బాగా చేస్తారని నాకన్నా ఆయన బాగా చేస్తారు నేను నేను చేస్తాను నేను చేసిన టేస్ట్కి ఆయన చేసిన టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి బ్లెండింగ్ ఆయన చేస్తున్నారు చక్కగా మనం బాగా ఫోమ్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి అలా ఫోమ్ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకుంటే పైకి మనం చక్క ఫోమ్ వస్తుంది మనం గ్లాసెస్లో వేసుకునేటప్పుడు పైన ఫోమ్ పడి చక్కగా లుక్ అది బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇక్కడ షుగర్ కాఫీ పౌడర్ అంతా బ్లెండ్ అయ్యేంత వరకు చక్కగా మనం బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు కాసేపు ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు కొంచెం ఫోమ్ వచ్చింది చూసారా పైకి కాస్త ఫోమ్ వచ్చింది కదా అలా వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఇంకాసేపు డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా బాగా గోలింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మరి కొంచెం సేపు ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు నేనైతే ఇది బ్లెండ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టి బయటకు తీసాను చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూసారా పైకి ఫోమ్ వచ్చింది కదా మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో సో చూస్తున్నారా బ్లెండింగ్ అయితే అయిపోయింది అలా చక్కగా బ్లెండింగ్ బ్లెండ్ అయితే ఎంత బాగా బ్లెండ్ అయితే అంత బాగా ఫోమ్ వస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఈ కోల్డ్ కాఫీ అనేది ఈ కోల్డ్ కాఫీ మనం బయట కాఫీ షాప్స్లో ప్రిఫర్ చేసినంతకన్నా చాలా బాగుంటుందండి నేను మాకు ఎక్కువగా నాకు ఇంట్లో చేసుకోవడమే అలవాటు నా ఫస్ట్ నుంచి కూడా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మా హస్బెండ్ చేసేవారు నేను చక్కగా చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఈ మధ్య ఒకసారి కాఫీ షాప్కి వెళ్ళాను బట్ నాకైతే నాకు ఈ టేస్ట్ నచ్చిన తర్వాత మా కాఫీ షాప్లో కూడా ఈ కోల్డ్ కాఫీ వేస్ట్ ఏమో అని అనిపించింది నాకు అంత బాగా నచ్చింది నేను మేము ఇంట్లో చేసుకునేదే నాకు చాలా బాగా నచ్చింది అంతే మనం చక్కగా సర్వింగ్ గ్లాసెస్లో వేసేసుకోవడమే చూసారా ఆ గ్లాసెస్ని నేను చక్కగా ఫ్రీ డీప్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల అది మనకి మంచి డిజైన్ కింద ఫామ్ అవుతుంది పైన వచ్చేసి కొంచెం చాక్లెట్ సిరప్ చాక్లెట్ సిరప్ని వేసేసుకోవచ్చు చాలామంది దీనిపైన కొంచెం ఐస్ క్రీమ్ని కూడా ప్రిఫర్ చేస్తారు బట్ ఇప్పటికీ ఇది కోల్డ్ కాఫీ ఈ వెదర్ కండిషన్కి ఇంత చాలు ఇంకా ఐస్ క్రీమ్ అవసరం లేదు అని నేను ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవటం లేదు సో చల్ల చల్లని కోల్డ్ కాఫీ అయితే రెడీ అయిపోయింది మేము టేస్ట్ చేసాం మాకు చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేయండి వీడియో అయితే చూసేసారు కదా కోల్డ్ కాఫీ ఈజీగా మనం ఇంట్లో పాలు పంచదార హ్యాపీగా ఇంట్లో రెగ్యులర్గా వాడే కాఫీ పౌడర్ ఏదైనా సరే దాంతో మనం చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అంటే వెదర్ కూల్గా ఉంది కానీ మేబీ కొంచెం ఇంకొక వన్ మంత్ ఆగితే మనకి ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ టైంలో మనం చేసుకోవచ్చు ఇలా అలాంటి టైంలో మీరు కూడా చేసుకోండి ఓకేనండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్